యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టిఎస్ రిక్వైడ్ అప్ టు ఫైవ్ ఇయర్ విసా హై వి సా సక్సెస్ రేట్ హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ సో ఈరోజు ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైసీపీ ఏదైతే ఉన్నారో వైసీపీ పార్టీకి కొత్త సలహాదారులు వచ్చారని చెప్పారు సో వాళ్ళు అదే కాదు ఆల్లా మోహన సాయి అన్న నీకు తెలుసా ఆల్లా మోహన్ సాయిద ఎవరు చూసిన ఇంత ముందు తెలుసు అన్న కానీ ఇట్లా నాకు కొత్తగా కొచ్చింది తెలియదు అంటే చూసినా కానీ ఇప్పుడు ఆ పేరు నాకు అంత ఏం తెలియదు ఎవరానేనా గతంలో గతంలో ఐపాక్ సంస్థకి రిషిరాజ్ సింగ్ అనే ఈ వ్యక్తి ఎలా పనిచేశాడో వైసీపీ పార్టీకి సో ఆయన తీసేసి ఇప్పుడు మళ్ళీ ఆల్లా మోహన్ దత్ అనే వ్యక్తి ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ సిపి పార్టీలో వచ్చారు ఈయననే ఈయన జగన్మోహన్ రెడ్డి బాగా దగ్గర దగ్గర వ్యక్తి దగ్గర దగ్గర వ్యక్తి అని చెప్పుకోవచ్చు ఓకే సో ఇప్పుడు నీకు చెప్తాను ఫస్ట్ ఈయన ప్రొఫైల్ అంటే నీకు చెప్తాను చూడ అసలు ఆయన గురించి ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చిండే ఆ ఊరే ఊరు అయినది ఇవన్నీ ఒక్కసారి మనలకు మన ప్రేక్షకులు గెలి కదా చెప్తాను రెండు వేల పద్నాలుగు అంటే తెలంగాణ వచ్చినాక రెండు రాష్ట్రాల్లో విడిపోయినాక ఇరవరపు అవినాష్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రశాంత్ కిషోర్ రెండు వేల ఇరవై నాలుగు సింగ్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఇప్పుడు కొత్త సలహాదారులు సో రెండు వేల పద్నాలుగు ఇరగవరపు అవినాష్ అనే వ్యక్తి సలహాదారు లాగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అయిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి అయిపోయాక అప్పుడు ప్రశాంత్ కిషోర్ మొన్న కీలకంగా మారింది అవును సో ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఈ వ్యక్తి మొత్తం స్ట్రాటజీస్ కానీ మొత్తం సర్వే కానీ మొత్తం ఈ వ్యక్తే చేసాడు ప్రశాంత్ కిషోర్ రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఓకే రెండు వేల పంతొమ్మిది మొన్న సీట్లు వచ్చినాయి కదా సీట్లు కిషోర్ ప్రశాంత్ కిషోర్ ఓకే సో అదే రెండు వేల ఇరవై నాలుగు లో రిషిరాజ్ సింగ్ అనే వ్యక్తి ఈయన మొత్తం స్ట్రాటజీస్ కానీ సర్వేస్ కానీ మొత్తం ఈ వ్యక్తి చూసేవారు ఐపాక్ అంటే ఈయనను మార్చి ఈయనను పెట్టుకొని ఈయనను మార్చి ఈయనను పెట్టుకుండు అంతే రెండు వేల ఇరవై మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మార్చారు ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఈ అంతే ప్రక మోహన్ సహితత్ గారు ఈయన ఎవరు అసలు సో ఈయన ఎవరంటే ఇప్పుడు నేను చెప్తా చూడు సో మోహన్ సైదత్ గారే ఓ మద్రాస్ ఐఐటి లో చదువుకున్నారు మద్రాస్ లో చెన్నై మద్రాస్ ఐఐటి లో చదువుకున్నారు మద్రాస్ ఐఐటి లో చదివి ఈయన క్యాప్ జర్నీలో వర్క్ చేశారు క్యాప్ జెర్నీలో వర్క్ చేశారు క్యాప్ జెర్నీలో వర్క్ చేస్తే వర్క్ చేస్తే మళ్ళీ ఒక స్పార్క్ అనే ఒక కంపెనీలో మళ్ళీ మొత్తం ఆయనే చూసుకునే వాళ్ళు అనమాట స్పార్క్ స్పార్క్ అనే అనే కంపెనీలో మొత్తం కీలకంగా మరి అది స్ట్రాటజీస్ పెట్టడం కానీ సర్వే చేయడం కాగిత అంటే ఆయన సాయిదత్ అనే వ్యక్తి స్పార్క్ అనే కంపెనీలో అది స్ట్రాటజీస్ ఇవ్వడం కానీ మళ్ళీ కొత్త కొత్త ఆలోచనలు తీసుకొచ్చారు ప్రజలు ఎలా కనెక్ట్ అవ్వాలని కానీ మొత్తం ఎంఎల్ఎస్ కానీ ఎంపీస్ కానీ బాగా పనిచేశారు ఎంఎల్ఎస్ కానీ ఎంపీ కానీ స్పార్క్ అనే కంపెనీలో బాగా బాగా పనిచేస్తారు బాగా కీలకంగా మార మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో కూడా మంచి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చారు ఈ ఎంపీస్ కి సో మళ్ళీ ఇప్పుడు అదే వ్యక్తి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చారనమాట సో మొత్తం ఈయన ఓవరాల్ గా సీనియర్ అయితే మెడ్రాస్ ఐఐటి లో చదువుకున్నారు ఐఐటి లో చదివి క్యాప్ లో వర్క్ చేశారు క్యాప్ లో వర్క్ చేసిన తర్వాత స్పార్క్ అనే కంపెనీ లో కీలకంగా మారు పాత పాత్ర పోషించారు అని చెప్పుకోవచ్చు కానీ సర్వేస్ కానీ పని పనిచేయడం కానీ ఒక మంచి మంచి పని చేశారు అన్న సో ఆయన ఏదైతే ఆయన ప్రొఫైల్ ఉందో క్లియర్ కట్ గా క్లియర్ గా ఉంది చాలా బాగుంది ఆయన ప్రొఫైల్ అదే వ్యక్తి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారు ఐ మీన్ వైఎస్ఆర్ సిపి సలహాదారు గా ఆయన వచ్చారు ఇప్పుడు ఈ సాయుధత్ ఆయన ఆయన ఓకే సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడన్నా ఇప్పుడు వైఎస్ఆర్ సిపి అనే పార్టీయే కాదు వేరే ఏ పార్టీ అయినా ఒక పార్టీకి ఒక వ్యక్తి చేస్తున్నారు అనుకో ఆ వ్యక్తి అపోజిషన్ పార్టీ ఎంత మంచి చేసినాక చెడు చేసిందని చెప్పాలి సో అలాగా చాలా మంది ముద్ర చాలా మంది ఐఎస్ కానీ ఐపీఎస్ కానీ గవర్నమెంట్ వ్యక్తులు గాని చాలా మంది వాళ్ళ గవర్నమెంట్ గా ఉన్న పార్టీకి పనిచేసి చాలా విఫలమయ్యారు వీళ్ళందరూ చాలా మంది ఈయననే కాదు సో ఈయన సాయుధత ఆళ్ళమోహన్ సాయుధ అనే వ్యక్తి ఎలా పనిచేస్తాడు ఏంటి అనేది ముందు ముందు మనమే చూడాలి ఎందుకంటే రెండు రోజులైంది అఫీషియల్ గా ప్రకటించారు ఆళ్ళమోహన్ సాధత అనే వ్యక్తి వైఎస్ఆర్ సిపి కి సలహాదారు లాగా నియమించారు సో ఈ వ్యక్తి ఎలాంటి పనులు చేస్తారంటే స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు వైఎస్ఆర్సీపీ ప్రజల్లో వెళ్ళడానికి ఎలాంటి అంటే ఇప్పుడు ఒక బహిరంగ సభ ఉంది ఎలాంటి స్పీచెస్ పెట్టాలి ఐ మీన్ ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు కొద్ది ఎంతో కొంత ఇప్పుడు తప్పులు అటు ఇటు తప్పు అటు ఇటు చేస్తా ఉండేది ఆ తప్పుల్ని ఎలా ఎలా చెప్పాలి ప్రజలకి ప్రజల దగ్గర ఎలా కనెక్ట్ అవ్వాలి ఈవెన్ ఒకప్పుడు వాలంటీర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే ఉండేవారు అవును సో ఈ మధ్య ఐపాక్ టీమ్ అనే కొన్ని స్ట్రాటజీస్ యూజ్ చేసేవాళ్ళు సో ఇదే ఆల మోహన్ గారు మళ్ళీ కొత్త కొత్త స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు పార్టీని కనెక్ట్ చేయడాని పబ్లిక్ కనెక్ట్ చేయడాన్ని కొత్త కొత్త స్ట్రాటజీస్ కానీ స్పీచెస్ కానీ ఎంఎల్ఏస్ కానీ ఏదైనా వర్క్ చేయాలని కానీ సో ఇలాంటి మెయిన్ కీలకంగా పాత్ర పోషించారు ఈ ఐదు సంవత్సరంలో సో ఈ ఐదు సంవత్సరాలు ఈ ఆళ్ళమోహన్ సాయిదాత్ గారి వర్క్ రిజల్ట్ ఎప్పుడు మనకు అనిపించింది అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కి అప్పటి వరకు అలా సిద్ధం చేయాలి ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కి నా వర్క్ అనేది మనకు తెలిసింది ఎలా తెలిసింది తెలుసా నీకు ఒకవేళ వైఎస్ఆర్ సిపి రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో గవర్నమెంట్ ఫామ్ చేసి ఆయన మంచి చేసినట్లు ఆయన స్ట్రాటజీ మంచి పని ఆయన స్ట్రాటజీ ఉపయోగపడినట్టు గవర్నమెంట్ ఫామ్ లో రాకపోతే ఆయన స్ట్రాటజీ ఫెయిల్ అయినట్టు అని చెప్పుకోవచ్చు ఫెయిల్ అని ఫెయిల్ అని కాదు ఒక యుద్ధంలో అపజయాలు అప్జయాలంటే అంటే స్ట్రాటజీ ఎక్కడో తప్పుదారి పట్టిందనే అర్థం అవునన్న రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలా ప్రశాంత్ ప్రశాంత్ కిషోర్ గారు తీసుకున్నారు కదా మరి ఆయన వచ్చినప్పుడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎందుకు తీసుకోలేదు సో అది అది వాళ్ళ వ్యక్తిగత ఇది ఉండింది ఏదన్నా ఇప్పుడు ఒక వ్యక్తి ఒక సలహాదారులు వచ్చారని అనుకో అది పార్టీకి మంచి చేస్తారే తప్ప చెడు అయితే చేయడు అవును అదే ఈ ఆల్లా ఆల్లా మోహన్ సైదత్ గారు ఒకప్పుడు లోకేష్ గారికి పనిచేశారు అనే వార్తలు కూడా వస్తున్నాయి ఓహో అలా కూడా వార్తలు వస్తున్నాయి ఒక ఇప్పుడు నేను చెప్పాను కదా గవర్నమెంట్ ఫామ్ చేస్తే మంచి చేసిన లేకపోతే చెడు చేసినట్టు కదా చేసినట్టు కాదు గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇంకో మంచి చేశారు గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే ఎక్కడో ఒకటి కొంచెం తప్పుదారి పట్టినట్టే అర్థం లేకపోతే మంచి చేసినా గానీ పబ్లిక్ కనెక్ట్ అవ్వలేదు అనుకో అది కూడా అది కూడా చాలా కారణాలు ఉంటాయి ఒక్క కారణమే కాదు సో ఇప్పుడు ఓవరాల్ గా ఆల్లా మోహన్ సైదత్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఐ మీన్ వైఎస్ఆర్ ఒక సలహాదారుగా వచ్చారు సో ఆయన వైఎస్ఆర్సీపీకి కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి కానీ ఒక మంచి స్ట్రాటజీస్ కానీ మంచి వర్క్ అని చేస్తారని మనం భావిద్దాం భావిద్దాం అంటే ఇంకా కాలేదు కదా స్టార్ట్ ఇప్పుడు రానున్న రోజు మళ్ళీ స్టార్ట్ అయితే ఆయన వచ్చే వచ్చే స్టార్ట్ అయితే ఒక మంచి పని చేస్తారా అనుకుందాం ఓకే ఓకే చూద్దాం ఎంత వరకు వస్తుందో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి